తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేస్తున్న పనులను రామచంద్రపురం ఏపీఓ జానిపల్లి సుధారాణి చోడవరం ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. పరిధిలో ఉన్న జట్టు కూలీలో చేస్తున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామచంద్రపురం మండలంలో 25 గ్రామాలు కాగా 11,393 జాబ్ కార్డులు కాగా మొత్తం లబ్ధిదారులు 19,989. ప్రస్తుతం పనిచేస్తున్న లబ్ధిదారులు 8,025 గ్రూపుల వారీగా విడదీగా 1,045 రోజువారీ వేతనం ఒక్కొక్కరికి 240 రూపాయలు. ఏప్రిల్ 1 నుండి మే 11 వరకు 27,573 పని దినములు కల్పించామని, ఈ సంవత్సరం పని గుర్తించే నిమిత్తం 8 కోట్లు బడ్జెట్ వేయడం నవంబర్లో జరిగిందని, 2018-19 సోషల్ ఎడిట్ ప్రకారం కాపవరం వెంకటాయ పాలెం ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్ చేయడం జరిగింది. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల స్థలాలు కోసం 1,117.72 ఎకరాలు కేటాయించారు. అందులో భాగంగానే 52 ఎస్టిమేట్ చేయగా ఖర్చు నిమిత్తం 11,63,00,00,000 రూపాయలు కేటాయించారని చెప్పారు. అదేవిధంగా ఇవి జులై నెలలో ఇవ్వడం జరుగుతుందని, ఉపాధి హామీ పని కల్పించిన ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, రామచంద్రపురం 25 గ్రామాలకు గాను గ్రూప్ కి ఒక సబ్బు చొప్పున 1,300 కేటాయించడం జరిగిందని, ఈ సబ్బులు దోమ ఆఫీస్ నుంచి రావడం జరిగిందని, ఉపాధి హామీ లబ్ధిదారులకు వేతనాలు ఎప్పటికప్పుడు వేయడం జరుగుతుందని, వేసవి కాలంలో దృష్టిలో పెట్టుకుని వారికి టెంట్ కూడా వేయడం జరుగుతుందని, కొత్తగా ఉపాధి హామీ పనులు చేరాలు కొనుక్కునే వారికి ప్రతి శుక్రవారం గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ ను కలిసి పేరు నమోదు చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఎన్ఆర్జిఎస్ లో అడిషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా పనిచేయడం జరుగుతుందండి. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 4 నెలలు అవుతుంది సార్. రామచంద్రపురం మండలంలో మనకి జాబ్ కార్డులు 11,393 ఉన్నాయి సార్. జాబ్ కార్డులు అందరూ ఇండివిజువల్ జాబ్ కార్డ్స్ అయితే 1,999 ఉన్నాయి సార్. గ్రూపులు అయితే 1,045 ఉన్నాయి సార్. ఈ 1,045 గ్రూపులు కూడా మనం పని కల్పించడం జరుగుతుంది సార్. ప్రతి ఒక్కరు కూడా వేజ్ పర్ డే అంటే ఒక కూలీ 240 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సార్ ప్రతి ఒక్కరికి కూడా. ప్లస్ ఏంటంటే మనం ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి ఇప్పుడు స్టిల్ ఈరోజు 11వ తారీఖు, ఏప్రిల్ మే 11వ తారీఖు వరకు కూడా మనం 27,572 మ్యాండేస్ కల్పించడం జరిగింది సార్. మనం రామచంద్రపురం మండలంలోనందు మనకు రామచంద్రపురం మండలంలోనందు 25 గ్రామాలు ఉన్నాయి సార్. మనం ఇక్కడ ఏంటంటే పేదలు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే ప్రోగ్రాంలో మనకి ప్రభుత్వం వారు మన ప్రభుత్వం వారు ఇచ్చిన స్థలాలు అయితేనేంటి, ఎంఆర్ఓ గారు కొన్న స్థలాలు అయితేనో మొత్తం మీద 117.72 సెంట్లు స్థలాన్ని మనం కేటాయించారు సార్. 117 ఎకరాలు కేటాయించడం జరిగింది సార్. అందులో మనం 52 ఎస్టిమేట్ వేయడం జరిగింది సార్. 25 గ్రామాలకు కాను 52 ఎస్టిమేట్లు వేయడం కాను మనకి అంటే అమౌంట్ అయితే మాత్రం 11,63,00,000 అయితే మాత్రం టోటల్ కాస్ట్ ఉంది సార్ మనకి.